రైతే రాజన్న మాటను కాలరాస్తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంతని నియోజకవర్గ రైతులకు మాత్రం పంట మునిగే నీటిని అందిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నష్టపోయిన పంట పొలాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు మంతని పట్టణ కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మంతని నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కురుస్తున్న వర్షాల వల్ల పంట పొలాలు నీట మునుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పంటలను పరిశీలించడానికి కూడా రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు వచ్చి పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఈ మంత్రి నియోజకవర్గంలో 3 బ్యారేజీలు నిర్మాణం చేయడం కారణంగా ఈ ప్రాంత రైతులు తరచూ ముంపుకు గురవుతున్నారు. ఈ సీజన్ లో ఇది 2వసారి వీళ్ళు ముంపుకు గురి కావడం. వెంటనే ఈ యొక్క ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి వీళ్ళు 3 సార్లు వీళ్ళ పంట పొలాలు మునిగిపోయినాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా పంట నష్ట పరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. కనుక రైతుల ఆవేదనతో ఈ రోజు ఇక్కడ నిరసన చేపట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఈ ముంపు ప్రాంతాలన్నీ సమగ్ర సర్వే జరిపించి రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బ్యారేజ్ బ్యాక్ వాటర్ వలన వందలాది ఎకరాలు వేలాది ఎకరాల పంట పత్తి వరి మిరప తోటలు అన్ని రకాలుగా రైతులు తీవ్రమైన నష్టాలకు 2 సంవత్సరాల నుంచి గురవుతున్నారు. కనీసానికి నష్టం ఎంత జరిగిందని అంచనాలు కూడా వేయకుండా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమై మమ్మల్ని ప్రాజెక్టుతో మా పత్తులతో చెలగాటం ఆడుకుంటున్నాడు. వెంబడే మా పంట నష్టపరిహారం అంచనా వేసి మాకు ఏ విధంగా నష్టం జరిగింది గత మళ్ళీ జరగబోయే ముందు కాలంలో కూడా మాకు నష్టం జరగకుండా చూడాలి. ఇప్పుడు మాకేదైతే నష్టం జరిగిందో మా పంటల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని మేము ఆశిస్తున్నాం.